అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేనివారు, చాలా పేదవారు అని మిమ్మల్ని చులకనగా చూసినటువంటి మీ యొక్క బంధువులు ఈరోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్లీ మీ కాళ్ళ వద్దకు మీ సాయం కోరుతూ రావడం జరుగుతుంది. మీరు మాత్రం మీ వ్యాపారాన్ని ఇంకా పెంచుతూనే ఉండాలి. పెద్దల సహకారం మీకు అందుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం కలుగుతుంది. మంచి ఆలోచనలతో ఉంటారు. బంధు మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందగలుగుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహస్థరాలకు ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటే మంచిది. మానసిక చంచలంత ఇబ్బంది పడతారు. సోమరితనం అయితే దూరం చేసుకోవాలి. పిల్లల పట్ల మికిలి జాగ్రత్త అవసరం. కొన్ని మంచి అవకాశాలను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉండవు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోండి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్పానారోగ్య బాధలు అయితే ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ధి కూడా ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా కూడా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. శుభకార్య ప్రయత్నాలు అయితే నెరవేర్చుకోవడానికి పెద్దల సహాయ సహకారాలు అందుకోవడం జరుగుతుంది. ఇక పెళ్లి కాని వారికి పెళ్లి కొరకు మంచి సంబంధాలు రావడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. ఇక ప్రేమ విషయంలో కూడా మంచి విజయాన్ని సాధించడం జరుగుతుంది. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. వ్యాపారంలో విశేష లాభాలను ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేయండి. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుల సహకారాలు అందుతాయి. ముఖ్యమైన సమాచారాన్ని స్వీకరిస్తారు. ఇక ఈ రోజు అపకీర్తి రాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. మనులాసని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా చూసుకోండి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనుల వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధర సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. తలచిన కార్యాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. లక్కీ సంఖ్య 89 మరియు లక్కీ కలర్ అయితే కాంస్య. ఇక నీటి పరిహారంలో నల్ల పసుపు కొమ్మలను తీసుకోవాలి. ఐదింటిని ఆ నల్ల పసుపు కొమ్మలు 5 తీసుకొని చక్కగా ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఆ మూటను మీ వెంట తీసుకుని వెళ్ళండి. ఈ విధంగా మీరు పరిహారం చేయటం వల్ల మీ దోషాలన్నీ తొలగిపోతాయి. మీ నుండి నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.